ಈ ರನ್ ನಂಬರ್ ಲಿಟ್ರೆಸಿ. లొకేషన్ ట్రేస్ అవుతుంది, మెయిన్ రోడ్లోకి టర్న్ తీసుకో. సరేరా, త్వరగా చెప్పు. చెప్పరా, టర్న్ టర్న్ టర్న్, దగ్గరున్నా దగ్గరున్నా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, ఇమీడియట్ లెఫ్ట్. సరే సరే, యూటర్న్ తీసుకో, యూటర్న్ తీసుకో. ఇక్కడ ముందు వచ్చి రైట్ తీసుకుని ఫస్ట్ లెఫ్ట్ లోకి వెళ్ళు. జస్ట్ 100 మీటర్స్ ఫాస్ట్. లొకేషన్ లెఫ్ట్ సైడ్ ట్రేస్ అవుతుంది. జస్ట్ 100 మీటర్స్ కరెక్ట్. 60 మీటర్స్ అక్కడే చూపిస్తుంది, చెక్ చేయి. ఇది మన ఇల్లేరా? వాట్? దిగో దిగో, పద్దవే రా. ఏయ్, వాడిని కూడా తీసుకురండిరా. అదా, ఏయ్ పదండి. ఏయ్ నడు, పదా. ఏయ్ నడురా. వీళ్ళంతా మన అతిథులు, జాగ్రత్త. అడుగు బయట పెడితే నరికేండి. నువ్వు కోపంలో కూడా బాగుంటావు అనుకున్నాను.
కానీ అందరూ బాగుండాలనుకునేంత బాధ్యత ఉందని నాకు సంజయ్ చెప్పేదాకా తెలీదు. ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నాను. ఆంజనేయ స్వామి సింధూరం. నలుగురు కోసం నిలబడేవాడికి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయమే చేయడు. అన్యాయం చేస్తున్న దేవుడు కాదు గంగా, బాస్. ఏమైందమ్మా? ఆయన 2 డేస్ నుంచి ఇంటికి రావట్లేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రేమించి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తనకి నేను నాకు తను తప్ప ఎవరూ లేరు. భయం వేస్తుంది అన్నయ్య. 10 రోజుల్లో డెలివరీ డేట్. అందరూ అంటున్నారు బాస్తో పెట్టుకున్న వాళ్ళెవరూ బతికుండరని. బిడ్డొచ్చే టైంకి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాలా లేడని చెప్పాలా? నన్ను చెల్లెలన్నావు, ఒట్టేసి చెప్పన్నయ్యా. ఏం చెప్పమంటా, ఉన్నాడనా లేడనా? ఉన్నాడని చెప్పమ్మా. బాస్ కాదు కదా, ఆ యముడే అడ్డుపడ్డ మీ ఆయన నేను తీసుకొస్తా. అందరికీ చెప్పు, బిడ్డ పుట్టగానే మొదటి ముఖం చూసేది వాళ్ళ నాన్ననేనని. థాంక్స్ అన్నయ్య. గంగా, దేవుడు ఉన్నాడని నీ నమ్మకం నిజమైంది. అంటే అది యుద్ధానికి ముందే అమ్మ ఎగరేసిన గెలుపు జెండా అది. అది ట్రేస్ చేస్తే అమ్మ ఎక్కడుందో తెలిసిపోద్ది. రే, ఏ పని వీళ్ళందరూ జాగ్రత్తగా చూసుకో. సరే గంగా. వీళ్ళు మన డీలర్స్. మనం కోర్టులో కేసు గెలుస్తామో లేదో అని భయపెడుతున్నారు. బాస్ నెవర్ బెట్. వాళ్ళు ఇలాంటి కేసులు 100 వేసినా ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఖబరస్థానికే. బాస్తో పెట్టుకున్న వాడెవడు బతికి పట్టగట్టలేదు. వాళ్ళ సంగతి వదిలేయండి, పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్, ఎంజాయ్ కరంగే. చలో రాజా. నా కొడుకు రాడు రాలేడు అన్నావు కదా, వచ్చాడు చూడు. నేను న్యాయంగా గెలవాలనుకున్నా. నీలాగా చంపడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే అరగంట పట్టదు నా కొడుక్కి. చెప్పు, కోర్టులో తేల్చుకుందామా ఇక్కడ తేల్చుకుందామా? చాయిస్ ఈజ్ యువర్స్. రే, మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోలేదురా. ఇలాగే ఆవేశపడితే వీడే చంపాడు. ఇప్పుడు మీ అమ్మని కూడా చంపుతా ఆపుతావా? ఏయ్, ఏదేంరా?